ఉన్నారన్న, చాలా రోజుల తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఒక నెల రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చింది అనుకుంటా. ప్రాక్టీస్కి వెళ్ళిపోయినాను, నెల రెండు నెలలు, ఒక మూడు నెలలు అవుతుంది. అంటే ప్రాక్టీసింగ్ అంటే ఏం చేస్తారన్న మీరు? ఎన్ని రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? 2 అవర్స్ ఎర్లీ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్, 2 అవర్స్. ఒక రోజులో 24 గంటల్లో 4 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. అంటే ప్రాక్టీసింగ్లో ఎలాంటి ఎట్లా ఉంటుంది ఈ ప్రాక్టీసింగ్ అంటే, ఏమేం చేస్తారు అందులో? అంటే అడ్వెంచర్, నేను చేసే సాహస విన్యాసాలలో కొత్తదనంగా కొత్తవి కనిపెట్టుకోవడము, దాంతోపాటుగా దానికి కావాల్సిన ఎనర్జీగా మెడిటేషన్, యోగా, మనము మానసికంగా దృఢంగా ఉండడం కోసము. మెడిటేషన్, యోగా లాంటివి కూడా ఇంపార్టెంట్? అవును, ఇందులో ఎందుకంటే మనము నిచ్చల స్థితిలో ఉన్నప్పుడే మనం ఇంకోటి చేయగలుగుతాం. మనం చేసేది ఏంటి? కత్తి మీద సాములాంటి. అవును, అది ఏంటిది అనే విషయం నాకు తెలుసు, చూసే వాళ్ళకి అర్థం కాదు కదా. అవును, దానికి మన మైండ్ అనేది కూడా ఏకాగ్రత కోల్పోకుండా కూడా కాన్ఫిడెన్స్గా ఉండాలి, మన విల్ పవర్ మనం పెంచుకోవాలి. రైట్ అన్న, ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో చూసినా చాలా మటుకు ఏందనంటే క్రాంతి డ్రిల్ మ్యాన్, క్రాంతి డ్రిల్ మ్యాన్ అంతేనా? కానీ చాలామందికి ఈ క్రాంతి అనే వ్యక్తి మన తెలంగాణ పిల్లవాడు, ముఖ్యంగా మన సూర్యాపేట పిల్లవాడు, లేదంటే ఇక్కడ నుంచే తను ప్రాక్టీసింగ్ అంతా మొదలెడి ఈరోజు దేశ విదేశాల్లో సుపరిచితులయ్యారని చాలామందికి తెలియదు. చాలా ఒక 90% తెలిసినా కూడా కొంతమందికి తెలియదు. సో చాలామందికి మీ కుటుంబ నేపథ్యం కావచ్చు, విద్యాభ్యాసం, ఇదంతా తెలుసుకోవాలని ఉంటుందన్న, ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఇవన్నీ చెప్పగలరు? తప్పనిసరిగా. ఇప్పుడు నా జన్మస్థలం అడ్డగూడూరు, ఇప్పుడు మండలం కూడా అడ్డగూడూరు అయింది, యాదాద్రి భువనగిరి జిల్లా. ఓ, నా జన్మస్థలం, నేను చదువుకున్న విద్యాభ్యాసము, నా ఫ్యామిలీ, మా అమ్మ, నాయన, అన్న, చెల్లె అందరం అక్కడనే. నాది ఎంఎస్సీ యోగా అయిపోయింది. ఓకే, ఎక్కడ చేశారు? అన్నమల యూనివర్సిటీ తమిళనాడు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ సూర్యాపేటలో చేశాను. తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో ఉండి ఇలాంటి అన్ని ప్రాక్టీస్ చేసుకున్న తరుణంలో నా ఐడి ప్రూఫ్స్ మొత్తం సూర్యపేటకి మార్చుకో. ఇప్పుడు నా రెసిడెన్సీ సూర్యపేట. ఎందుకు ఈ ప్రత్యేకంగా ఈ విన్యాసాల వెళ్ళాలి, ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? నలుగురు యోగాలో ఎంఎస్సీ చేసి ఒక ఉన్నతమైన విద్య చదివి ఎందుకు ఫర్దర్గా ముందుకెళ్ళలేదు? అంటే ఎంఎస్సీ అనేది నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేశాను. ఓకే, అందుకంటే ముందు ఒక 10 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాను. 10 ఇయర్స్ సమాజంలో నలుగురు ఇలా ఉంటే దానికి విభిన్నంగా ఉండాలని ప్రయత్నించాను. అది ఓన్లీ మంచితనంగానే, అంటే వేరే విధంగా కాకుండా ఒక పనిని ఒకరు చేసే విధానంగా దాన్ని రెండో రకంగా చేస్తే ఎలా ఉంటుంది అనేదాన్ని ప్రాక్టీస్ చేశాను. అది ఏదైనా కానీ ఎందుకు అనిపించింది మీకు ఆలోచన, ఎందుకు ఆ ఘట్టం ఎందుకు మొదలైంది? అంటే ఒక 64 కళలు ఉంటాయి కదా, ఇది కూడా ఒక కళ కావచ్చు. ఓకే, రైట్ అన్న, 10 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నావు అని చెప్పారు కదా మీరు ఇందాక, ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ ఎలివేట్ కానీ క్రాంతి గారు సడన్గా ఈరోజు మనం ఎక్కడ ఏ సామాజిక మాధ్యమంలో మీ పేరు లేదా మీ వెబ్సైట్ కొట్టినా కూడా పూర్తి వివరాలతో వస్తున్నారు. సో ఈ జర్నీలో మీరు అనుభవించిన బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక ప్రతిదానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బట్ నా జర్నీలో అన్నీ అనుభవించాను. నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని, నేను ఒక నిరుపేద కుటుంబం, ఒక మామూలు పల్లెటూరు నా ఊరు. నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక ఊరు వాడిని, నా ప్రతిభ ఈ దేశాన్ని చూపించాలని ప్రయత్నించాను, ఈ ప్రపంచాన్ని చూపించాలని ప్రయత్నించాను. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఆ రోజు ఫిక్స్ అయినా ఫస్ట్ నా కాన్సెప్ట్, నేను ఎంచుకున్న మార్గం అనేది నేను మిస్ కాలేక, నాకు ఎన్ని ఒడదడుకులు వచ్చినా కూడా, నాకు ఎంతోమంది అవమానపరిచే విధంగా మాట్లాడి అవహేళన చేసి మాట్లాడినా కూడా నేను నా ప్రాక్టీస్ని మొదలు. అంటే చెప్తారు కదా, ఏ ఈయనతోటి ఏమవుతుందిరా, ఏ ఈయన ఏం చేస్తాడులే, ఆయనకేదో పిచ్చిపట్టి చేస్తున్నాడు, ఇవన్నీ ఇటువంటి మాటలు వింటుంటారు కదా. ఎవరో అన్నారండి మనం ఎందుకు డిసప్పాయింట్ కావాలి, మనకు తెలుసు కదా నా స్టెంట్ ఏంటి, నాకు తెలుసు నేను ఏం చేయగలుగుతా, నాకు తెలుసు నేను ఏదో చేస్తానో ఆలోచన అలా ఉన్నప్పుడు ఎదుటోటి జడ్జిమెంట్ చేస్తే నేను ఎలా? అవును, నా ఓన్ థింగ్ నాకు ఉండాలి కదా. బట్ నా ఫ్యామిలీ పరంగా నేను షోస్కి వెళ్ళేంతవరకు కూడా తెలియదు వాళ్ళు. అవును, నేను ఒక వైన్ షాప్ కూడా పనిచేసేది సూర్యాపేటలో, ఒక పాత బస్ స్టాండ్కు బ్యాక్ సైడ్లో ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ ఇంకోటి ఒకటి మిర్చీలు వేస్తే ఆ మిర్చీలు పార్సల్ చేసి వచ్చే పనిచేసి పార్సల్ చేసేటప్పుడు ఆ హాట్ వాటర్ అనేది నా బాడీకి సహకరించింది. చాలాసార్లు ఏం చేసినాను అట్లే హాట్ వాటర్ తీసి నేను పార్సల్ ఇచ్చేది, చాలామంది పిల్లలు విడదీసుకున్నారు. నేను వాడేక ముందుకు నేను ఆ దాంట్లో ఉన్నదాన్ని కొసకొస బట్టి చేసేటండి. కొన్ని నెలల తర్వాత నాకు చేయి పెట్టి తీయడం ప్రారంభించాను, బాడీకి నాకు సహకరించింది. అది కొన్ని నెలలు తర్వాతనే అర్థమైంది. ఆ వీడియో తీసి వీడియో మాధ్యమాల్లో పెట్టడం వల్ల ఇండియాస్ గోడల నుంచి ఆహ్వానం వచ్చింది. నాకు అక్కడికి వెళ్ళి షో చేసినాక వాళ్ళందరూ అన్నారు నువ్వు పిచ్చోడు వారా పగలరా అని తిట్టేసింది. దాంతోపాటు ఈ డ్రిల్ యాక్ట్, ఇంకా నెయిల్స్ యాక్ట్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. తర్వాత ఆ ఇండియాస్ గో టాలెంట్లో వచ్చింది డ్రిల్ మ్యాన్ అనే పేరు వచ్చింది నాకు. యావత్ ప్రపంచం మొత్తం కూడా డ్రిల్ మ్యాన్ అనే. డ్రిల్ యాక్ట్ చేయాలని ఎవరన్నా మీకు సజెషన్ ఇచ్చిన సందర్భాలు? సొంతంగా ఓన్ క్రియేషన్ చేసి. కానీ ఇంత పెద్ద సాహసం చేయాలంటే మనోధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. మనోధైర్యాన్ని బాగా కసి నింపిన వ్యక్తి మనోధైర్యం. అంటే ఇక నన్ను కన్నది నా తల్లిదండ్రులే, నాకు అన్ని చూసుకోవచ్చు, కానీ ఈ ప్రపంచానికి నాకు ఎనర్జీ నింపి పంపించిన వ్యక్తి చంద్రయ్య గారు. సూర్యపేటలో ఉంటాడు ఆయన మనిషి, జీవితంలో పైకి రాని ఇద్దరినే చూస్తున్నాను నేను లైఫ్లో. ఒకటి ఆర్టిస్ట్ కండక్టరు,
ఒకటి మా సార్ చంద్రయ్య గారు, పైకిరా పైకిరా అంటాడు. పైకిరా అంటే మెట్ల మీద కూడా పైకిరా అన్నాడు కాదు, నువ్వు కిందనే ఉన్నారా, పైకి స్టెప్కి ఎదగాలి, నీ టాలెంట్ పరంగా, నీ ఎడ్యుకేషన్ పరంగా, నీ జీవితంలో అనేది చెప్పిన వ్యక్తి ఆయన ఒక్కరి చూసి. ఎంతసేపు బాగానే మాట్లాడారు, చంద్రయ్య గారు పేరు చెప్పగానే మీ కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి నాకు, ఎందుకు ఆయన పేరు చెప్పగానే బాగా? ఆయన ఒక యూనిక్ పర్సన్, దానితో మాటలు చెప్పేంత చెప్పడం కూడా నాకు. ఇందాక మీరు చెప్తుంటే కొంచెం తల్లిదండ్రులకు కూడా ప్రయారిటీ తక్కువ, అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు నన్ను కన్నా నా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాటుగా నాకు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సోదర మిత్రులు కూడా ఉన్నారు, సపోర్ట్ చేస్తారు. సరే, మీరు చెప్పే చంద్రయ్య గారి నుంచి మీకు ఏ సహకారం అందిందంటే? ఆయన దగ్గర నుంచి సహకారం అవసరం లేదు, నేను ఆయనకు సంబంధం లేని వ్యక్తిని, నా చేయి పట్టుకుని ఈ ప్రపంచానికి నువ్వేమనుకుంటున్నావో నువ్వు అలా తయారు కావడానికి ఆ ఎనర్జీ నింపే వ్యక్తి ఆయన అన్ని రకాలు, అంటే మోరల్గా. ఇక నాకు వ్యక్తిగతంగా నేను ఊర్లో సూర్యపేటలో ఉన్నాను కదా, నాకు మంచిగా అంటే ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాక్టీస్ కోసం అయితే పేరుని వెంకటన్న, సూర్యపేటలో నటరాజు డాన్స్ అకాడమీ పేరుని వెంకటన్న, ప్రస్తుతం అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా కూడా తను నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అన్న. ఈరోజు అంటే మీకు ఇంత పెద్ద అవార్డ్స్ లేదంటే మెడల్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రపంచం మిమ్మల్ని చూసి నమ్ముతుంది, కానీ మీరు ఇందాక చెప్పినట్టు ఈ చంద్రయ్య గారు అండ్ ఈ వెంకటన్న మీరు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఒక సాదా సీదా మనుషులకు వెళ్ళుంటారు, అంటే వాళ్ళకు వాళ్ళకు కళ మీద ఉన్న, కానీ ప్రపంచం ఈ రోజు చూసిన కళల్లో కానీ వాళ్ళు ఒక 10-20 ఏళ్ళ కింద ముందే చూసినారు అని అంటే అంత కాన్ఫిడెన్స్ అప్పుడు ఎట్లా కనిపించింది? అంటే యూనిక్, ఇప్పుడు ఎవరు చేయలేని దాన్ని. ఇప్పుడు వెంకటన్న చెప్పిన కదా, ఆయన ఒక డాన్సర్, ఒక నార్మల్ ఒక డాన్స్ మాస్టర్గా ఆయన జీవితాన్ని కొనసాగించుకొని ఈరోజు వందల మందికి సహాయం చేసే స్టేజ్కి వచ్చిండు ఒక కళాకారుడిని. నా కళ వేరు, ఆయన కళ వేరు, అయినా కూడా నన్ను గుర్తించే విధంగా, అంటే ఏదో వీటి దగ్గర ఏదో యూనిక్ ఉంది, వీటి దగ్గర ఆ టాలెంట్లో వీని స్కిల్లో ఉంది అనేది గుర్తుపట్టింది ఫస్ట్ నుంచి. అప్పటిని చెప్పేది నువ్వు ఎప్పటికి ఏదో ఒక స్టేజ్కి వెళ్తావురా అనేది నాకు చెప్పిన వ్యక్తి ఆయనే. ఆయన వెన్నంటూ ఉండి గైడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ నేను సూర్యపేటలో ఉన్నప్పుడు, తర్వాత తరుణంలో హైదరాబాద్కి వస్తున్నా ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నాకు చూసుకున్న వ్యక్తి ఆయన ఒక్కడే అని చాలా సందర్భాలు కూడా చెప్పాను. దాంతోపాటు దేశ విదేశాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు భాష సాంస్కృతిక శాఖ, భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ గవర్నమెంట్ మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహం నాకు వెళ్ళవెళ్ళగా ఉన్నది. ఇంత ఇంత సక్సెస్ వచ్చింది, ఇన్ని అవార్డ్స్, ఇన్ని మెడల్స్ వచ్చినాయి, ఇవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఏ విధమైన ఫీలింగ్ చూసారు మీరు? నేను ఎక్కడికి వెళ్ళలే, ఇంకా నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన ఆ రికార్డులలో నాకు 4 కొంచెం డ్యామేజ్ అయింది, దానికి ఇంజురీ అవడానికి ఒక 20-30 డేస్ టైం పట్టింది. ఇప్పటివరకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఇప్పుడు వరల్డ్ రికార్డ్స్ చాలా వచ్చినాయి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మాత్రం 4 వచ్చినాయి. 4 వచ్చినాయి ఎన్నెళ్ళ కాలంలో? ఒకటేసారి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటేసారి ఒకటే ప్లాట్ఫామ్ మీద 4 యాక్టులు 1x1 చేసేసింది ఇటలీ మిలాన్లో 2024. కానీ మీరేందన్న క్రాంతన్న, అసలు చాలా మంది చూస్తే మీ వీడియో భయపడుతున్నారు, ఇంకా చిన్నపిల్లలు చూపిస్తే జ్వరం కూడా వచ్చేటట్టుంది, అంటే నోట్లో కత్తి పెట్టుకోవడం లేదంటే డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకోవడం, మనుషులు అనేటి వాళ్ళు అయితే చేరు సర్వసాధారణంగా. మీరు రోబోటిక్ లాంటిది ఏమైనా పార్ట్స్ పెట్టుకున్నారా ఇందులో? సాధన వల్ల ఏదైనా సాధ్యమవుతుంది, మనిషి సాధించాలనే దృఢ సంకల్పం మనలో దృఢంగా ఉంటే ఎనీవన్ పాసిబుల్ ఇట్. నువ్వు ట్రై చేయొచ్చు. మనం ఏదంటే అది అవుతామా? ఏదంటే ఇప్పుడు నీవు ఎంచుకున్న రంగానికి నువ్వు చేసే కృషి ఉండాలి, నీలో ఏకాగ్రత కూడా ఉండాలి, అంటే 100%. నేను చేయాలనుకున్న దానికి 100 ప్రాబ్లమ్స్ వచ్చాయి. నీలాంటి వాళ్ళు కూడా రే కురవై ఏం చేస్తావు, మేము చూడు అనేది ఉందాతనంగా ఫీల్ అయిన వాళ్ళని చూసిన పోనీ. ఇప్పుడు నీ ప్యాటర్న్లో నువ్వు హీరో కావచ్చు, నా ప్యాటర్న్లో హీరో కాకపోవచ్చు, బట్ ట్రై చేస్తా. దొరికిన ప్రతి అవకాశాన్ని నా టాలెంట్ నువ్వు వినియోగించుకోవడం కోసం చూసినా కానీ ఎక్కడ డబ్బు కోసం ఆశించలే. ఇప్పుడు ఈ షో చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది, ఇంకో దగ్గర చేస్తే డబ్బు వస్తుంది అని ఆశించలే. బట్ నా టాలెంట్ గ్రామము, మండలం నుంచి జిల్లా, స్టేటు, నేషనల్, వరల్డ్ వైజ్కి వెళ్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాయి. కానీ మన అవసరాలు దాటాలంటే డబ్బు కూడా ఒక భాగం అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? డబ్బు అనేది ఇంపార్టెంట్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే నాకు ఒక విదేశాల్లో ఆఫర్ వచ్చింది, నేను ఒక దగ్గరకు పోయి అడిగినప్పుడు ఒక రాజకీయ నాయకుడు అవహేళన చేసే నువ్వెంతరా నీ బతికెంత అడ్డ కూడా అనుకుంటున్నావు అమెరికా లండన్ అంటే తలకాయ ఉందారా, ఏ ఓడా పిలిచింది, ఒక 200 జోలు పెట్టి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయన తలుసుకుంటే పోవచ్చు కానీ అలాంటి వాళ్ళే నన్ను డిగ్రేడేషన్ మాట్లాడారు. అయినా కూడా నేను అనుకుంటాను పోనీ, ఆయనకి నాకు టాలెంట్ కూడా తెలియదు కదా, బట్ ఒక కళాకారుడు అయితే ఆయన గురించి అర్థం, నా గురించి అర్థం చేసుకోవాలనిపించింది. ఆ మాటలు విన్న తర్వాత నేను రాంగ్ ప్లేస్కి వచ్చాను, అంటే నాకు తీసుకుపోయిన వాళ్ళు కరెక్ట్ మాట్లాడలేకపోయిరా, నేను గైడ్ చేసి కోఆర్డినేషన్ చేసుకోలేకపోయిరా అనేది మిస్. అంటే నేను కలిసిన వ్యక్తే తప్పని అనుకున్నారు, కానీ మీ ఆలోచనలు తప్పైనా ఇప్పుడు అనుకోలేము. ఇప్పుడు నా ఫస్ట్ జరిగిన అనుభవంలో నా ఊరిలో నుంచి ఒక ఎమ్మెల్యే గారిని కలుస్తానికి హైదరాబాద్కి వచ్చినాం. ఓకే, హైదరాబాద్కి వచ్చినప్పుడు అరే నువ్వు ఇట్లా సెలెక్ట్ అయినావు కదరా, మన సార్ ఇట్లా నీకు హెల్ప్ చేస్తాను, అన్నీ మనం చూసుకుంటారా, నీకు శిక్షణ పడగా చెప్పారు. అయితే ఓకే అని చెప్పేసిన ఒక లెటర్ రాసిన మొత్తం, సార్ నమస్తే సార్, నా పేరు ఇప్పాలని క్రాంతి వేసిన. పోయిన తర్వాత
దాన్ని బయట కూర్చోబెట్టి ఆయన లోపల పోయిండు. ఆయనకేం చెప్పి నాకు తెలియదు. ఏ సార్ వస్తుంటారు అడిగి ఉన్నాడు. పోగానే ఆ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మీద చేసిండు, ఒక ఫోటో తీసుకుండు, బుధం మీద కొట్టిండు, కథం అంతే. తర్వాత ఆయన దగ్గర ఉన్న వ్యక్తి నా ఫేస్బుక్లో నాకు ఫాలోవర్. ఓకే అన్న, నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అన్న అడిగిండు. లేదు, ఇట్లా ఎమ్మెల్యే గారు నాకు ఇట్లా సహాయం చేస్తారు, సపోర్టరా అంటే నీకు అర్థమైందనా, వాళ్ళు చెప్పింది ఏంది, నువ్వు వచ్చింది ఏంది, నీకు అర్థమైందా అన్నాడు. తెలియదని చెప్పి అని ఏమన్నాడు, నువ్వు ఎక్కడో సెలెక్ట్ అయినవాట, ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర ముక్తాను, కాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం కోసం వచ్చినా చెప్పిన చెప్పాడు. రాంగ్ మెసేజ్ అన్న, నువ్వు ఇచ్చినది నమ్మవు కదా, నీ డస్ట్బిన్లో ఉందని ఫోటో తీసి పంపించి. ఓకే, ఇప్పుడు రావడానికి ఒక కార్ కిరాయి, వాళ్ళ పర్సనల్ మెయింటెనెన్స్గా, వాళ్ళు తినడానికి ఫుడ్, వాళ్ళకి సాయంత్రం కాగానే జ్యూస్కి, అంటే కామన్గా నేను అంటే నేను మిస్ రాంగ్, అది నేను ఎంచుకున్న ప్యాటర్న్ కరెక్ట్ అయినా కూడా పోయిన విధానం తప్పు అనుకున్నాను. నేను ఎవరిని ఏమనలే. ఓకే, ఆయన ఎప్పుడైనా కూడా నా ప్రతిభ ఏదో ఒక రోజు ప్రపంచాన్ని చూపించే రోజు వస్తుంది, వీడు నా ఓడని చెప్పే రోజు వస్తాను. వెళ్ళి కానీ ఇందాక మీ ఒక మిత్రుడు తీసిన వీడియోతోటి మీకు షోలో ఆఫర్ వచ్చింది మొదటిసారిగా అని అన్నారు కదా, ఏమనిపించింది మొదటిసారిగా మీకు ఈ షోకి మీరు రావాలని ఆహ్వానం అందిన? ఫస్ట్ భయమైంది. భయపడ్డరా? భయం అంటే ముంబైలో ఈవెంట్ ఉంటుంది, అది నన్ను పిలిచిరు, వచ్చిరు, సంబంధించిన సిగ్నేచర్స్ అన్ని పెట్టుకురు, అంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా అది మీ సొంతంగానే అనేది అని రాయించుకోరు, ఎవరు చెప్పలేక. హాస్టల్లో సూర్యపేటలో బాయ్స్ హాస్టల్లో ఉన్నాను, సంతకం పెట్టేసేసిన కథం పోయినా. ఆ షోలో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అనుకుని పోయినా. తర్వాత అది రెడ్ బజార్ అబాధ నొక్కేసేసారు, అంటే ఎలిమినేషన్ చేసేసారు. నన్ను నువ్వు వద్దు, నువ్వు ఒక అర్రగా ఉన్నావు, నువ్వు పిచ్చోడివి, నువ్వు పగలగాడు అని ఆ కిరణ్ కిరణ్ అనేది ఎట్లా పడే అట్లా మాట్లాడింది ఆ మేడం. తర్వాత ఆమె అన్నది డ్రిల్ మ్యాన్ పెట్టిన పేరే ఈరోజు ప్రపంచం మొత్తం డ్రిల్ మ్యాన్ పిలుస్తుంది. అది ఎలిమినేషన్ చేసినా కూడా ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది. అంటే మీ విన్యాసాల్లో అనేక రకమైన పనులు చేసారు కదా, మీరు ప్రత్యేకంగా డ్రిల్ మ్యాన్ అని ఎందుకు పడ్డది అని? అంటే డ్రిల్ మిషన్తో నేను నోస్లో డ్రిల్ చేసినాను, 4 inches డ్రిల్ మిషన్ పెట్టి ఉంటుంది, చక్కగా హోల్ పెడితే హోల్ దిగుతుంది, దాన్ని నోస్లో డ్రిల్ చేయాలి డైరెక్ట్లో. ఇప్పటికి కూడా చేయగలుగుతారా మీరు? ఇప్పటికైనా కాదు, ఏదైనా నీకాడ చేయగలుగుతాను, మా ఇంటి మీద కూడా చేయగలుగుతాను. మిషన్ అనేది ఒరిజినల్. ఓకే, మనిషిని ఒరిజినల్. ఏదో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం లైవ్గా ఆన్ రికార్డెడ్ చూపించగలుగుతారా మీరు? 100%. ఎందుకంటే చాలామంది ఆ సోనీలో ఆ లైవ్ షో చూసిన తర్వాత చాలామంది ఏమంటారు అంటే అది ప్లాస్టిక్ లేదంటే అది ఏదో అట్లా ఎడిటెడ్ అని అన్నట్టు ఉంటుంది కదా, అది సిగ్నేచర్లో చేస్తే జర జెన్యున్ ఉంటుందేమో అని మా ఆలోచన అంతే. తప్పనిసరిగా. సో మా కోరిక మేరకు మా ప్రేక్షకుల కోసం జర చూపించగలరని. క్రాంతన్న, లైవ్ షోలో చూసి ఏదో అనుకున్నాం కానీ ఇక ఇంత డైరెక్ట్గా చూసిన తర్వాత మీ గురించి మాట్లాడాలంటే ఒక విధంగా భయం అనిపిస్తుంది మాకు. ఏందన్నా మీరు మనిషేనా, నిజంగా రోబోనా, ఏంది అది, లోపల ఇన్ప సామాన్లు ఏమైనా పెట్టుకున్నారా, చెక్ చేసుకోవాలి అట్లా మిమ్మల్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది మరి ఇప్పుడు ఇట్లయితే. జనరల్గా ఒక మనిషి ఒక పిన్నిస్ లాంటిది లేదంటే ఏదన్నా పదార్థం ఇంతవరకు వెళ్తేనే మనిషికి ఎట్లో వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుంది కదా, మీరు ఇంత పెద్ద మన పిన్ని లోపల వేసుకున్నారు, ఏమనిపించలేదన్న? ప్రాక్టీస్ అది చెప్పిన కదా, యోగాలో ఒక ఎంఎస్సీ వర్క్ చేసినాను, దానికి సరైన ప్రాక్టీస్తో పాటుగా కొన్నేళ్ళ ప్రాక్టీస్ అది. ఒకరోజు 2 రోజులు రాత్రి కుమారంటలకు కాలే. ఓకే, కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్తోనే ఈరోజు గిన్నెస్ తాగబోయినా అంటే దాని వెనకబడిన శ్రమ లాంటిది. కానీ ఏమైనా కూడా మనిషి పుట్టుకలో సాధారణంగా అయితే జనరల్గా మీరు చేసే పనులు అయితే ఎవరు చేయరు కదా. నేర్పిస్తాను, నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే నీకు నేర్పిస్తాను. అలాంటి వల్ల ఇంట్రెస్ట్ సాహస విన్యాసాలు చేసే దాంట్లో ఎవరికైనా నేను నేర్చుకోవాలి ఎలా అనుకున్నప్పుడు ఆల్వేస్ వెల్కమ్. సరే, క్రాంతి అనే వ్యక్తి ఇంకో 100 మంది క్రాంతిలను తయారు చేయాలి అని అంటే మీ దగ్గరకు వస్తే అవకాశాలు ఇస్తారా మీరు? నేను అందుకనే ఒక ఎన్జిఓ ఓపెన్ చేసిన, క్రాంతి సోషియో కల్చర్ సొసైటీ. దాని ద్వారా కొన్ని 100 మందికి అంటే ఈ డ్రిల్ మిషన్ కథలే కాదు, మానసిక స్థైర్యాన్ని నింపడం ఎలా. ఇప్పుడు ఒక ఎస్ఐ ట్రైనింగ్ పోతారు, ఒక బాడీ ఫిట్నెస్ ఎలా ఇస్తారు ట్రైనింగ్, ఒక ఆర్మీ బాయ్లు ఎలా ఇస్తారు అంటే సామాన్యంగా ఒక 18 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకు కూడా మనం అలాంటి ఫిట్నెస్ నేర్పగలగాలి, అలాంటి మైండ్ సెట్ని తయారు చేయగలం. కానీ వాడు ఫస్ట్ బిలో 18 ఇయర్స్ వాడు మీ దగ్గర రావాలి కదా, మిమ్మల్ని చూస్తేనే వచ్చేసుకుంటారు. లేదు, మీలాంటి వాళ్ళు భయపడుతున్నారు కానీ చిన్న పిల్లలందరూ మనం లైక్ చేస్తారు. చిన్నపిల్లలు వస్తారా? జనరల్గా ఈ క్రాంతి అనే పేరున్న వ్యక్తులు చాలా తెలుగులని మాకు తెలుస్తుంటుంది అన్న. నేను తెలుగులో అయితే మీరు ఇంటర్వ్యూ చేస్తారు అంటే క్రాంతి అంటే మరి ఆ పేర్లో అట్లా అర్థం ఉంటుందా? ఒక నలుగురికి వెళ్తురిచ్చే మీరు చెప్పినట్లు హోస్ట్ నేను కదా, నేను చేస్తే బాగుంటుంది. అంటే క్రాంతినా కాంతినా? క్రాంతి అంటే ఏంటి? ఒక వెలుతురు అని అర్థం. తప్పు.
క్రాంతి అంటే రివల్యూషన్, రివల్యూషన్ కాంతి అంటే వెలుతురు. డిఫరెన్స్ ఏంటంటే కాంతి అంటే వెలుగు, వెలుగు క్రాంతి అంటే రివల్యూషన్ అంటే విప్లవం, విప్లవం సమాజ మార్పు కోసం పోరాడేవాడే. రైట్ అన్న, ఇప్పటి వరకు మీరు ప్రపంచ వేదికల్లో ఎన్ని ఎన్ని వేదికలు పంచుకున్నారు అని అంటే ఒక ఒక 15 కంట్రీస్ వరకు విజిట్ చేశారు. 15 కంట్రీస్కి అంటే ఈ నా లైఫ్ జర్నీలో నేను ఒక సాధారణ కుటుంబం నుంచి ఈ ప్రపంచానికి ప్రయాణమయ్యే దారిలో 100 మంది కొన్ని వందల మంది అవమానపరిచారు. కొంతమందే నీ బతికే ఇంట్లో గతిలేడోడివి, వరల్డ్ వైజ్గా ఏంది అడుగు తిక్కలోడి వాని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా ఒకే కాన్సెప్ట్, నా విజన్ ఏంటంటే నేను ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించడం కోసం ఎంత కష్టంగా పడతాను అనుకున్నాను. నాకు సాధనతో పాటుగా, నా ఎడ్యుకేషన్తో పాటుగా, నా కుటుంబ బరువు బాధ్యతల కోసం నేను మా నాన్నతో పాటు మేస్త్రి పని చేస్తుంటాను. ఓకే, మా నాన్న ఒక మేస్త్రి, అమ్మ చెల్లెలో పనికి వెళ్తుంది, కూలీ పని చేస్తుంది, అన్న అన్న ఒక హోటల్లో పనిచేస్తాడు, ఒక చెల్లె చదువుకోవాలి. మీకు ఏం లేదండి, రోజువారి కూలీ, రోజువారి కూలీ డైలీ వేజెస్. నాన్న మేస్త్రి పని, మీరు అప్పుడప్పుడు వెళ్తుండేవారు? నాకు మొత్తం వస్తుంది బ్రో. ప్రతి సమ్మర్లో స్కూల్ స్థాయి నుంచే ప్రతి సమ్మర్ కాగానే 141 బస్సు ఎక్కేది ఉప్పల్ల, నాంపల్ల దిగి ట్రైన్ ఎక్కి ముంబైకి పోయేది. సమ్మర్ మొత్తం పనిచేసేది, మళ్ళీ ఇడికి వచ్చి మళ్ళీ ముంబైలో. మేస్త్రి పని అంటే ఇప్పుడు బండలు వేయడము, గోడలు కట్టడము, ఇలాంటి పని నాకు వచ్చు చిన్నప్పటి నుంచి. అసలు ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు వస్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు? గిన్నీస్ బుక్ రికార్డు పోయి రికార్డు కొట్టిన అంతే, నా నిజ జీవిత లైఫ్ నేను పని చేసుకుని బతికేవాడిని. రియల్ అది. ఇప్పుడు మీరు సిగ్నేచర్ న్యూస్ కదా, మీరు నా దగ్గర మాట్లాడితే అట్లే ఉండాలి, మా ఇంటికి పోయినా తీయండి అట్లే ఉండాలి. రియల్ లైఫ్ అది. ఇప్పుడు ప్రతిభలు ప్రపంచాన్ని చూడొచ్చు, రియాలిటీలో మాత్రము మనము నిజ జీవితంలో ఎలా ఉంటాం అట్లే ఉంటాం. మీరు ఇందాక మాట్లాడుతూ మన ఇంటికాడ ఉన్నప్పుడు కూడా విన్యాసాలు చేస్తుండే, చెట్టుకు రివర్స్గా వేలాడడం ఇటువంటి అన్ని చేస్తుండే అని అన్నారు కదా. అవును. ఇవన్నీ చూసిన తర్వాత మీ గ్రామస్తులు, మీ తల్లిదండ్రులతోటి ఏంది మీ అబ్బాయి ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తారు అవసరమా అంటే వాళ్ళు ఏమన్నా తెలియదు. ఏ రోజైతే నేను ఇండియాస్ గాట్ టాలెంట్ లో నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళు భయపడ్డారు, వీడేమవుతాడు, దోస్తారం బట్టి అక్కడ తిరిగి ఆగిపోతారేమన్న భయం ఏర్పడింది. కట్ చేస్తే వీడు ఏదో ఒకటైతే అవుతాడు, కానీ పిచ్చోడు మాత్రం కాడు అనుకున్నాడు. ఏదో ఒకటైతే నేను చదువుకున్నప్పుడు మా సార్లు అనేది కదా, ఈ ఈ ప్రపంచంలో దేనికి పలికిరాడు అంటే ఒక వీడు రాని చూపించేది. ఇప్పుడు ఈ ప్రపంచంలో దేని పలికిరాడు, వీడే రా అన్నాడు అన్న వ్యక్తులు ఉన్నారు కదా, ఈ ప్రపంచంలో అందరు వేసుకోవాలి రా, వీడు ఏదో ఒక అయితే రా అనుకున్నాడు. దీని రివర్స్ అయినాడు. దీని వెనుక ఉన్న మన డెడికేషన్, మన హార్డ్ వర్క్, మన సాధన ప్రాక్టీస్ ముందుకు తీసుకెళ్లడము, ఎంచుకున్న మార్గాన్ని అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్లడమే నా విజయానికి ముందు. అన్న, మీ ప్రయత్నంలో కుటుంబ సభ్యుల నుంచి అరే ఎందుకు మనకు ఇవన్నీ కూడా అవసరమా లేదా అంటే ఈ రకమైన ఎప్పుడైనా వచ్చినాయా ఫ్యామిలీ నుంచి, అమ్మ నాన్నలు కావచ్చు ఎవరైనా కూడా? లాస్ట్ వరకు కూడా వాళ్ళకి ఫస్ట్ తెలియలే. అవును, అది తెలిస్తే మా అమ్మ చాలా సెన్సిటివ్. ఓకే, అమ్మకు సరిగా ఆరోగ్యం కూడా బాగుండదు, బాధపడుతుంది. ఇప్పుడు చదువు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదో చేయాలి అనే కాన్సెప్ట్తో డిగ్రీ చేసి లేదా టీటీసీ చేసి ఆగుదాం. నేను నా లైఫ్ నా గోల్ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని. ఓకే, నేను ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నాకు ఒకటి ఉండే, నేను ఒక మంచి సర్వీస్ చేయాలి అనేది ఒక కోరికతో ఉన్నది. నాకున్న సిచ్యువేషన్, నాకున్న వెసులుబాటు, నా ఆర్థిక సోర్సెస్, నాకు ఇంగ్లీష్ కూడా రాదు అని దానికి ఉన్న పరిణామాల వల్ల నేను రీచ్ కాలేకపోయాను. ఓకే, నాకు ఇష్టం కానీ ఒక ఐఏఎస్ కూడా అప్రిషియేట్ చేయాలంటే ఏం చేయాలన్నా ప్రిపేర్ అయ్యాను. అంటే ఒక మార్గం లేదు, ఆప్షన్గా ఇంకొక నేర్చుకున్నా, వాడి డ్రిల్ మ్యాన్ అయ్యాడు. వాళ్ళు భయపడినారు, తర్వాత కూర్చోబెట్టి నేను క్లియర్ చెప్పేసిన, దానివల్ల ఇలాంటి కాదు ఇట్లా ప్రాక్టీస్ చేసిన ఇట్లా 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 వాళ్ళ ముంగట చేసి చూపించడంత అంత శక్తి చూసేది మా అమ్మ నాన్నకు లేదు. ఓకే, కానీ వాళ్ళకి చెప్తే అర్థమయ్యే విధంగా అర్థమైంది. ఎక్కడ పోయినా కేర్ఫుల్గా, ఉదయం సాయంత్రం మా అమ్మ నాకు కాల్ చేస్తుంది, ఎక్కడ ఉన్నారా, ఓకే సేఫ్. ఓకే, జీవితంలో వెలకట్టడం లేని కన్నదల్ని తండ్రుల ప్రేమ మాత్రమే ఎవరు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఎంత చెడ్డ బంగారమైన అవసరం ఇంటికి పోతా అంటారు కదా, మనం ఎంత దొంగ లంగైనా కూడా సాయంత్రానికి కణతల్లిదండ్రుల ముంగట నా కొడుకు నా కడుపులో బిడ్డనే ప్రేమిస్తారు చిన్నపిల్లలు. ఇది వాస్తవం. నువ్వు ప్రపంచంలో ఎంతమంది చూసుకున్నా తెలియదు, నా వరకైతే మనకు కనపడిన దైవాలు ఎవరైనా ఉంటే కణతల్లిదండ్రులు మాత్రమే, ఇంకంతే. నిన్నటి వరకు మీ గ్రామస్తులు లేదా మీకు పరిచయస్తులు అవహేళనగా చేసి మిమ్మల్ని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా, వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ ఏ విధంగా ఉంది? అంటే నేను ఎవరికి మాట్లాడలేక, గిన్నీస్ రికార్డ్ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను, చాలా మందిని ఇంకా కలవాలి, కలవలే, ట్రై చేసిన ఒక వ్యక్తిని కలుద్దాం అన్న కోసం వెయిట్. ఓకే, కలిసిన తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను, ఎందుకంటే నా కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ గిన్నీస్ రికార్డ్ చేసిన సంతోషం, హ్యాపీ, నా ఊరు ఊరికి అందరూ అందరు బ్లెస్ తీసుకుంటాను, ఎందుకంటే నన్ను తిట్టిన వాళ్ళు కూడా నా వాళ్ళే కదా, మంది అయితే నేను ఫీల్ కావాలి, వాళ్ళకి తెలియదు నన్ను తిట్టిన అయితే సో వాట్, నువ్వు తిట్టినది మాత్రం నా ఇట్టు అనేటువంటివా కాదు కదా. నువ్వు తిట్టినా
నన్ను గుంజుదామనుకున్నా నా ప్రయాణం మాత్రం ఆపుకోలే కదా. ఊరు నుంచి హైదరాబాద్ రావాలంటే లారీకి పోయే బతుకున్నాను నేను, ఫ్లైట్ లెక్కి వేరే వేరే దేశాలకు పోయి వస్తున్నాను. నమ్ముకొని ఒక డ్రిల్ మిషన్ పట్టుకొని ఈ ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన, దాని వెనక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళు. మీరు ఫ్లైట్స్ వెళ్ళిన తర్వాత కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్? సార్, గవర్నమెంట్ నుంచి పర్మిషన్. సార్, మామిడి హరికృష్ణ గారు ఉన్నారు కదా, మామిడి హరికృష్ణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, ఆయన దీనికి సంబంధించిన మొత్తం పర్మిషన్స్, నేను ఎక్కడ వెళ్ళినా నాకు కావాల్సినది ఇలా ఇలా అన్నీ ఆయన దగ్గరుండి ఒక మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి. కానీ మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు అని అన్నారు కదా, కానీ ఇప్పుడు దేశ విదేశాలలో పర్యటిస్తూ ఉన్నారు, అక్కడ ఎట్లా 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 మెయింటైన్ చేయగలుగుతారు? అంటే ఒక ట్రాన్స్లేటర్ పెడతారు, లేకపోతే నాతో ఒక ట్రాన్స్లేటర్ తీసుకెళ్తాను. అక్కడ భాషతో సంబంధం లేదు కదా, మన ప్రతిభకు ఇంపార్టెంట్. అక్కడ నా ప్రతిభకు భాషతో సంబంధం మాట్లాడే అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రోజు వచ్చిందన్న మీకు గిన్నిస్ రికార్డ్? ఏ రోజు అనౌన్స్ చేశారు? నాకు ఫిబ్రవరిలో. ఫిబ్రవరి ఎక్కడ డేట్? ఇటలీ మిలాన్, జనవరి సారీ ఫిబ్రవరి 2024 2-4 తారీఖు ఇటలీలో. ఏమేమి చేశారు అక్కడ? ఒకటి తిరుగుతున్న టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి హై స్పీడ్లో. ఓకే. ఒక నాకంటే ప్రివసీ ఉన్న రికార్డ్ ఏంటంటే 60 సెకండ్లలో 35 ఫ్యాన్లు ఆపిండు. 35 ఫ్యాన్లు నాలుగుతోని. ఓన్లీ 60 సెకండ్? 60 సెకండ్ల ఎక్కడ కూడా బాడీలో ఫాట్ టచ్ కావద్దు ఫ్యాన్కి. టంగ్ బాడీలో ఫాట్ ఎక్కడ కూడా టచ్ కావద్దు, ఓన్లీ నాలుగుదే ఆగి ఫ్యాన్ ఆపాలి. ఇట్లా కూపేదాలు లాంటివి ఎక్కడ ఎక్కడైనా అది కౌంట్ ఉండదు. ఓకే. అయితే నాకంటే ముందు అతను 60 సెకండ్ల 35 ఆపిండు. ఓకే. దిస్ వరల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు. ప్రీవియస్ 4 ఇయర్స్ నుంచి ఆయన పేరు మీద ఉంది. అయితే నాకు ఛాన్స్ ఇచ్చారు. నేను 60 సెకండ్ల 72 సార్లు అటెంప్ చేసిన. ఓకే. 57 కౌంట్ అయింది సెకండ్. 72 సార్లు అటెంప్ చేసిన. 72 సార్లు. ఓకే. 32వ ఫ్యాన్ అప్పుడు 4కి కట్ అయిపోయింది. అయ్యో. అంటే ఫ్యాన్ హై స్పీడ్లో ఉన్నదానికి విరిగిపోయింది. విరిగిపోయి తిరిగి వచ్చి మళ్ళీ కూర్చుకుంది లోపల. ఓకే. 4కి కూర్చుకుంది. ఇంజురీ అయింది. 32 నేను రీచ్ కావాల్సింది 35. అవును. నేను నాకు దెబ్బ తలిగిందా నాకు రక్తం అవుతుందా అని నాకు తెలియదు. నా టార్గెట్ మిస్ కాకుండా నేను ఆ టైం నేను ఫిల్అప్ చేయగలగాలి. టంగ్ కుచ్చుకోసుకుపోయింది. కొంతవరకు డ్యామేజ్ అయింది. కుచ్చుకుంది మళ్ళీ వచ్చి మళ్ళీ అల్లే కుచ్చుకుంది. ఓకే. అయినా కూడా నేను ఆపలే. నాకు పెయిన్ లాంటిది నాకు ఇక నా కళ్ళ కనపడింది ఒకటే, నేను ఊరి నుంచి పోయిన మార్గం ఏంటి, ఈ ప్రపంచానికి కనపడే టైం వచ్చింది నాకు. నా ప్రతిభ ఈ ప్రపంచానికి కనపడే టైంతో పాటుగా నా దేశానికి గొప్ప పేరు తీసుకురావాలన్న కోరిక ఉంది. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి రాక వస్తారా కూడా తెలియదు కూడా, బట్ అవకాశం అనేది నాకు దొరికింది. దాన్ని నేను దెబ్బ తలిగిందనో నాలుగు కట్ అయిందనో వెనకడుగు వేయడానికి నాకు ఇష్టం లేదు. నేను కంటిన్యూ చేసినట్లు. కానీ మీలాంటి వ్యక్తులు ఏదైతే ఒక స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకుని డెడికేటెడ్గా పనిచేస్తే సక్సెస్ అనేది అయితే 100% వర్తిస్తుంది అని అయితే మీ మాటల్ని చూస్తే నాకు కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడు బాగుపడు. బాగుపడడం అంటే కోట్ల రూపాయలు వచ్చి బిల్డింగ్లు ఆస్తులు కార్లు కొనుక్కోవడం కాదు, వాడికి సెల్ఫ్ సాటిస్ఫై దొరుకుతుంది అంతే. సెల్ఫ్ సాటిస్ఫై అంటే నేను ఎంత కష్టపడినా నాకు తెలుసు, చూసే వాళ్ళు మీకు తెలియదు కదా. నేను రికార్డు దాకా పోయినా అసలు నిజంగా నా స్తోమత అందాక పోయేది కాదు కూడా, బట్ అక్కడ రికార్డు కొట్టుకుని కూడా వచ్చిన నాకు హ్యాపీ. ఓకే. ఇంకేం కావాలి? రికార్డు వరకు పోవడం ఒక సక్సెస్ అయితే తీసుకురావడం ఇంకో సక్సెస్. ఒకేసారి 4. మీరు చూడండి ఇండియాలో మీకు ఏషియా కంట్రీలు కూడా ఒకేసారి 4 రికార్డు కనిపిస్తున్నాయి కదా మీ వెనుక దగ్గర మెరుస్తా ఉన్నా. అలాంటి 10 కొట్టినలు ఉండొచ్చు, ఏ వేరే వేరే రంగాల్లో ఉండొచ్చు, 1-2 కావచ్చు, కానీ ఒకేసారి 4 అయితే ఊరు తెలియదు నాకు తెలిసిన. 4 తో అయితే ఫ్యాన్ ఆపగలరు? 4 తో ఫ్యాన్ ఆపేసిన తర్వాత 2 ఫీట్ల కత్తులు గొంతులు పెట్టుకోవాలి లోపలికి. 2 ఫీట్ల కత్తిని దీనికి తాడు కట్టి వెనుక వ్యాన్ ఉంటుంది, అది 1944 కేజీలు ఉంది. అన్న 2 ఫీట్ల కత్తి అంటే నాకు తెలిసి మీరు ఒక 5 ఫీట్లు ఉంటారా? 6 ఫీట్లు? 5.5. 5.5 అంటే మీలో సగం అన్నట్టు. ఈజ్ నథింగ్ బట్ అంతే కదా. ఇంత ఇంత ఉంటుంది. 2 ఫీట్ల కత్తి నోట్లో పెట్టుకోవాలా? గొంతులో లోపల పెట్టేసేయాలి, బొడ్డు వరకు వస్తుంది. ఓకే. స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తారు. ఆ కత్తికి ఇట్లా స్టాండ్ ఉంటుంది, క్లిప్ పెట్టి వెనుక వెహికల్ కట్టి దాని మీద ఒక 8 మంది కూర్చుంటారు. అన్న ఈ వీడియో చూసేలా ఈనేంద్ర అన్ని అంత సోది ముచ్చట్లు చెప్తున్నారు అని అనుకునే వాళ్ళకు ఇది కొంచెం నమ్మసకేం ఉంటుందా? 2 ఫీట్ల కత్తి నోట్లోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో నిన్ను మిస్గైడ్ చేయొచ్చు, గిన్నిస్ వాళ్ళని చేయలేం కదా. అవును. ఎందుకంటే ఇట్స్ వెరిఫైడ్. అవును. కొన్ని 100,00,000,000,000 మంది దాన్ని వీక్షిస్తారు, దాన్ని చూస్తారు, అది రియల్ ఆ ఫేక్ అని తెలుస్తుంది కదా. అవును. వాళ్ళు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారని పిలిచారు. 360 డిగ్రీస్ సర్విలెన్స్లో ఉంటారు. కత్తి మీరు కట్ చేస్తే వెజ్ కట్టిపోవాలి. ఓకే. స్ట్రాంగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అది పెట్టుకునేటప్పుడు కెమెరా కొడతాడు వాడు, లోపలికి వెళ్తుందా లేదా, ఎక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. లైవ్లో చూస్తూనే ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. కానీ ఎట్లా వెళ్తుంది అన్న ఓకల్ నుంచి లోపలికి వెళ్ళాలి అని అంటే ఎట్లా? అంటే నేను ఒక 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన దానికి. ఓన్లీ 2 ఇయర్స్ ఒక్కదాన్ని. ఎక్కడంటే నేపాల్లో కాఠ్మండ్లో ఉన్నప్పుడు వాయు దిగ్బంధం అని ఉంటుంది. వాయు దిగ్బంధం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆహారం తీసుకునేటప్పుడు మింగేటప్పుడు గాలి పీడ్చుకోలేరు, వాటర్ తాగేటప్పుడు కూడా గాలి పీడ్చుకోలేరు, ఒకవేళ గాలి పీడ్చుకున్నప్పుడు వాటర్ తాగలేరు,
కానీ ఈ రెండు నేను ఒకేసారి చేస్తా. అర్థం కాలేదు. మీరు ఆహారం తింటున్నారు, మింగేస్తున్నారు, అవును, అప్పుడు గాలి పెట్టుకోలేరు. అవును. ఒకవేళ గాలి పెడితే ఆహారం మింగలేరు. మింగలేదు. కానీ అట్లా మీరు చేయాలనుకుంటే ముక్కులకు వచ్చేసేస్తుంది, సరణం పడింది అంటారు కదా. నేను ఈ రెండు ఒకేసారి చేస్తాను. ఈ రెండు ఒకేసారి చేస్తాను. ఈ యొక్క సాధనల ఇది కత్తి పెట్టడానికి నాకు ఉపయోగపడింది. అదొకటి. అట్లనే ఒకేసారి అంటే అక్కడ కత్తి పెట్టి గుంజుకుపోయింది ఒక రికార్డులో వచ్చింది. నేను ఎట్ ఏ టైం 32 పెట్టాను. ఎట్ ఏ టైం 32 కత్తులు గొంతులు పెట్టి నేను ఫ్లిప్ చేస్తాను. ఇంకే ఇంకేమేం చేశారు? నెయిల్స్ 4 ఇంచుల మూల ఇట్లా చుత్త పెట్టి లోపల కొట్టేసేయాలి, తీసి బయట వేయాలి, మళ్ళీ పెట్టి కొట్టాలి, తీసి బయట వేయాలి, మళ్ళీ పెట్టి కొట్టాలి, తీసి బయట వేయాలి. అట్లా ఒక 60 సెకండ్లలో 22 కొట్టాను. ఇది 3వ రికార్డు. 4వ రికార్డు హాట్ ఆయిల్, చాలా మసిలి మసిలి పోతుంటుంది ఆయిల్లో. వాళ్ళు వాళ్ళే ఆయిల్ పెడతారు, వాళ్ళే చికెన్ పీసెస్ వేస్తారు, వాళ్ళే మొత్తం కొలుచు హాట్ ఎంత కొలుచుకుంటారు, నా చేయి మొత్తం కడుగుతారు, దాంట్లో ఎవరు పెట్టినా పెట్టి తీయాలి. 60 సెకండ్లు నేను 17 తీశాను, 17 తీశాను పీసులు, 17 తీసిన ఇక వరల్డ్ వైజ్గా న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసాను. రైట్. ఒక్కసారిగా గిన్నిస్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగతంగా ఎట్లా అనిపించిందన్న, ఆ ఎగ్జైట్మెంట్ కానీ అదంతా ఎట్లా అనిపించింది? ఏడుపొచ్చింది, బాధ అనిపించింది. ఎందుకంటే నా ఊరేడా, నేనేడా, నా బ్రతికేంది, నేను ఏ స్టేజ్ మీకు వచ్చి చేస్తున్నా, ఇది నా ఒక్కటి విజయం కాదు, యావత్ ఇండియన్ ఫ్రౌడ్ ప్రపంచంలోనే నేను. ఇప్పుడు మా ఊర్లో ఏదో అయితేనే ఏదో అనుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం మీద నేను ఒక ఇండియాకి పేరు తీసుకొస్తున్నాన్న హ్యాపీ ఫీలింగ్ ఏర్పడి. మా అమ్మకు చదువు రాదు, అరే కొడుక నువ్వు ప్రపంచ బుక్ లెక్కల కొడుకు అంటది, ఆమె గిన్నిస్ బుక్ ఉంటే కూడా తెలియదు. కానీ అది ఎక్కిన తర్వాత ఇప్పటిదాకా మా ఇంటికి పోలేకపోయింది. ఇప్పటివరకు ఇంక వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు కట్ నాలుగు కట్ అయినప్పుడు మా అమ్మ చూస్తే బాధపడతానే ఫీలింగ్ అనిపించింది. ఫోన్ చేసి మాట్లాడిన నా ప్రతిభని 10 సంవత్సరాలు కష్టపడి ప్రపంచానికి తీసుకెళ్ళినా కూడా నా స్టేట్ వరకు తీసుకెళ్ళలేకపోయినా బాధపడ్డాను. రైట్ అన్న, ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో చిన్న చిన్న ఈవెంట్లలో ఒక గుర్తింపు వస్తేనే చాలా అరుదైన గౌరవప్రదమైన స్థానం ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలోనే 4 గిన్నిస్ రికార్డులు సాధించి లేదా ఎన్నో మెడల్ సాధించిన క్రాంతి అనే వ్యక్తికి ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు అని అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన సామాజిక, ఆయన ఉన్న సామాజిక వర్గంలో కూడా ఇది ఒక భాగం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకటి మీకు రెండు విషయాలు చెప్తాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో ఉన్న కళాకారుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే స్టేజ్ తెలంగాణ గవర్నమెంట్ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడున్న గౌరవనీయులు కేసీఆర్ గారు కళాకారులకు పెద్దపీట నేసిన వ్యక్తి. రవీంద్ర భారతిలో నా చిన్నప్పుడు ఒక ఈవెంట్ పోవాలంటే దానికి మహా భాగ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మామిడి హరికృష్ణ గారు ఎప్పుడైతే 10వ దాంట్లో సేకరించారో మామిడి ఆకులు అంటే ఎంట్రెన్స్ ఇస్తాడు ప్రతి ఒక్క కళాకారుడికి ఆ వేదిక నుంచిండు. పద్మశ్రీ వరకు పోయిన గ్రామ కళలు అప్పుడు అవకాశం ఉంటే నన్ను నేను వెళ్ళలేకపోయాను వాళ్ళ దగ్గరికి. ఈ రికార్డు అప్పుడు చేసేవాడిని. ఓకే. బట్ ఇప్పుడు కూడా అవకాశం ఉండొచ్చు అనుకున్నా రికార్డు మాత్రం బ్రేక్ చేసి, కాకపోతే నేను ఒక సామాజిక వర్గం కాబట్టి మనల్ని అంతవరకు పట్టించుకోవాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడే నేను అన్న అన్న అన్నప్పుడే ఏ నువ్వెంత నీ బ్రతికెంతరా అమెరికా అంటే అడగూడు అనుకుంటున్నావా అని అవయాలను చేసి మాట్లాడిన వాళ్ళే. మళ్ళీ పోయినా కూడా అలా అదే విధంగా నన్ను ట్రీట్ చేసిన అర్థమైంది. చూసినా ఒక వ్యక్తి అపార్ట్మెంట్ కోసం కూడా అడిగితే సస్ర అనే విధంగా చేసి అయినా ఫీల్ అయినా. ఎందుకంటే 64 కళలో నాది కూడా కళే కదా. ఇప్పుడు బ్యాడ్మింటన్, బాక్సర్లకి, వెయిట్ లిఫ్టర్లకి, క్రికెటర్లకి అలాంటి వాళ్ళను ప్రోత్సహించే ప్రభుత్వాలు ఇలాంటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని నాకు విన్నపం. మెడల్స్ అన్ని చూస్తున్నప్పుడు అలా, లేదంటే రికార్డ్స్ అన్ని చూస్తున్నప్పుడు అలా, అంటే నన్ను ప్రపంచ దేశ విదేశాలే గుర్తించినాయి, నా రాష్ట్రం నన్ను ఇంకా నేను ఎవరో గుర్తించడం కోసం పనిచేయలేదు. ఓకే. నేను వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఐ మీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అవును. 100 కోట్లు పెట్టినా కూడా నువ్వు డబ్బులు సంపాదించుకొని బంగ్లాలు కట్టుకోగలుగుతావు కానీ రికార్డు మాత్రం ప్రతిభావంతునికి వస్తుంది. అవును. అది ప్రూవ్ ఎ టాలెంట్. ఇప్పుడు ఎవరో గుర్తించాలనేది నాకు అవసరం లేదు. ఒకవేళ గుర్తిస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను నా జర్నీలో దేశ విదేశాల్లో ఎక్కడ షో చేసినా కూడా వచ్చిన మనని నా నిమిత్త ఖర్చులకు వాడుకొని నాతో వచ్చిన వాళ్ళకి ఇచ్చి మిగతా అన్న పిల్ల ఖర్చు పెట్టడం నాకు కోరిక ఉండేది అంతే. కాకపోతే నేను వెనకేసుకోలేదు. ఇప్పుడు కూడా జేబులో నాకు రూపాయి ఉండదు. ఇప్పుడు కూడా అంతే. నేను ఒక న్యాచురల్ లైఫ్ అయితే ఉండాలి. ఏం చేస్తావు, 100 కోట్లు సంపాదించుకునే బతుకు, నువ్వు వస్తప్పుడు నీ మీద వేసిన బట్టలు కూడా చిప్పి పడవు పండ పెట్టే బతుకుని ఎందుకోసం, దేనికోసం ఆరాటం? ఉండి లేని జీవితాని కోసం. ఈ ఉషు అంటే ఉసుకుపోయే జీవితం అంటారు. దానికోసం కొట్లాడలు, పంచాదలు, దానికి పగలు, ప్రతికారాలు, అన్నదమ్ముళ్ళు, అక్క జిల్లాల మధ్యలో, రైతుల మధ్యలో, బిజినెస్ మధ్యలో, ఇవన్నీ ఎందుకు? సరే క్రాంతాన్ని, ఇప్పటి వరకు సంపాదించిన గిన్నిస్ రికార్డులు కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారా? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటంటే? కార్యాచర్య ఏంటంటే ఇప్పుడున్న నేను యోగాలో ఎంఎస్. ఓకే. యోగా టీచర్గా క్లాస్ ఇచ్చినా కూడా నాకు నెలకింత జీతం ఇచ్చినా ఇస్తారు. నా కుటుంబాన్ని నేను పోషించుకునే స్తోమత నేను సంపాదించుకోగలను.
కానీ నా కాన్సెప్ట్ నేను ఒక నాలుగోళ్ల మధ్యలో బందీ కావద్దు. ఓకే, నేనేమనుకున్నాను, ఈ ప్రతిభని ఇంకా 100 మందిని నేర్పిద్దాం, ఎంతో మందిని చైతన్యవంతులు తయారు చేద్దాం, దాంతోపాటుగా ఇంకా ప్రభుత్వ పరంగా సపోర్ట్ తీసుకుంటే ఇంకా నాకు కొంచెం సింపుల్ అయిపోతుంది అని ఆలోచించు. వాళ్ళు చేసినా వాళ్ళు చేయకపోయినా ప్రతిభను గుర్తించే ఒక నాయకుడు కానీ ఒక కళాకారుడు కానీ ఏ రోజైనా అక్కడ చేర్చుకుంటారని నమ్ముతాను. అంటే ఇంకా ఇన్స్టిట్యూషన్ లాంటిది ఏమైనా పెట్టిదా? నేను చెప్పింది కదా, క్రాంతి సోషియో కల్చరల్ సొసైటీ అనేది ఒక ఎన్జిఓ ఓపెన్. ఎక్కడ అది? అది సూర్యాపేటలోనే. సూర్యాపేటలోనే దానికి నేనే మొత్తం, దానికి సంబంధించిన దాంట్లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. ఇక నేను అనుకున్నాను, నాలుగా కష్టపడే ప్రతి గ్రామంలో ఉన్న కళాకారుడికి మనం సపోర్ట్ చేయాలి. నన్ను అన్నారు, మీలాంటి వాళ్ళు ఏమన్నారు, నీకే గతి లేదు ఇంకోనికి ఏం చేస్తారు అబ్బాయి అన్నారు. బట్ నాకు లేకపోవచ్చు, కానీ నాకు వచ్చిన ఆలోచన మాత్రం నిజమే కదా. ఇప్పుడు నాకు లేదని నీకు తెలుసు. ఇప్పుడు మా ఊర్లో ఏమనుకుంటారు, మేము కూడా అమెరికా దుబాయ్ వెళ్ళినా 100 కోట్లు ఉండొచ్చు, 100,000 ఉండొచ్చు అన్న జోలో మాత్రం రూపాయలు లేదని అనేది వాళ్ళకి తెలియదు కదా. కానీ చూసే విధానాన్ని బట్టి మనిషిని ఎప్పుడు జడ్జ్ చేయదని నా ఆలోచన. ఒక మనిషిని అపీరియన్స్ చూసి, వేసుకున్న బట్టలను చూసి, ముఖాన్ని చూసి నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? ఇప్పుడు ఈ రోజు నువ్వు కనపడంగానే నా గురించి జడ్జ్ చేస్తాను, నువ్వు ఎవరు ఇక్కడ? కానీ నాకు తెలిసిన ఒక్కటే ఒక్కటి ఏంటి తెలుసా, మనిషి సాధించాలనే కసి మనసులో ఉండాలి. మన మనసులో ఉంటే ఏమని చేయగలుగుతారు. రైట్ అన్న, మీరు చేసిన ప్రధానంగా 4 విన్యాసాల్లో ఇప్పుడు మీకు 4 రికార్డ్స్ రావడం జరిగింది కదా. సో మా ప్రేక్షకుల కోసం ఏది, మన డ్రిల్ మిషన్ కాకుండా ఇంకేం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఫ్యాను, నెయిల్స్, ఇంకా సమ్సంగ్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే అంటే హెవీగా చేయలేను, ఒక 2-3. అన్న, ఇందాక మీ గ్రామస్తులు ఎవరో చెప్తున్నారు, మరి గిన్నీస్ రికార్డు వచ్చింది కదా, 100 కోట్లు సంపాదించుకుంటాడు క్రాంతి ఏమో అని చెప్పి చాలామంది ఒక అపోహలు ఉంటారు కదా. మరి ఆ రకంగా నాయకులను కలవడం కానీ, ప్రముఖ వ్యాపారవేత్తల్ని కలిసి కొంతవరకు ఫండింగ్ చేయడం లాంటిది, లేదంటే ఫర్దర్గా ఇంకా ఆ అవసరాల కోసం అట్లా మనీ ఫండింగ్ రూపంలో ఏమైనా కలిసి తిరిగే అవకాశాలు ఉన్నారా, ఆలోచనలు ఉన్నారా? అట్లాంటిది ఏం లేదన్న, ఎందుకంటే నా ప్రతిభను గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలమే లెక్క పెట్టచ్చు కొంతమందిని, అంతే తప్ప ఈ ఫండింగ్ ఇవన్నీ నాకు రాదు వద్దు అలాంటి నేను చేయను. ఒకవేళ మిమ్మల్నే వెతుక్కొని ఆ రకమైన అవకాశాలు ఇట్లా వస్తే దాన్ని ఆహ్వానిస్తారా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను, నాకు సపోర్ట్ చేయకుండా కూడా గౌరవిస్తాను. ఇప్పుడు ఈ గిన్నీస్ రికార్డు తీసుకొని రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న నాయకుల్ని కానీ, పెద్ద వ్యక్తులు కానీ, సీఎం లాంటి వాళ్ళు, మంత్రుల్ని కలిసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా రాబోయే రోజుల్లో? ఇప్పుడు ప్రతిభావంతుని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అన్న. అవును, ఒకవేళ వాళ్ళు గుర్తించలేకపోతే ఈ కాలేజీలో మీద పడి వాళ్ళ దగ్గర పోవాల్సినంత అవసరం లేదు. ముఖ్యమంత్రి గుర్తిస్తారని నమ్ముతున్నా. ఓకే, ఇందాక మీరు ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినా ఇంకా కలవాల్సింది ఉంది అని అన్నారు కదా, ఎవరు ఆ వ్యక్తి తెలుసుకోవచ్చా? తప్పనిసరి, తర్వాత మీరే చూస్తారు కదా. చూసే కంటే ముందు మీరు చెప్తే బాగుంటుంది కదా. చెప్పడానికంటే ఇక అది కానప్పుడు చెప్పడానికంటే చేసినాక చూపిస్తా 100%. రైట్ అన్న, అసాధ్యం అని మన మానవ జీవితంలో ఏ పని అయినా కూడా అసాధ్యం అని అనుకోకుండా ప్రతిదీ ప్రయత్నిస్తే సాధ్యం అని చెప్పి మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరైనా కూడా బలంగా నమ్మాల్సిందే. సో ఇంత మీ జీవితంలో ఇంత రికార్డ్స్ సాధించి, లేదంటే ప్రఖ్యాతల్ని, మన భారతదేశ ప్రఖ్యాతల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తిగా మేము ఒక మంచి సందేశం ఇవ్వాలి మా ఆడియన్స్కి, మా ఛానల్ తరపున ఉంటా అంటే ఏం చెప్తారు మీరు? ఒక ప్రతిభావంతుడికి ఆత్మవిశ్వాసం ముందుంటే దానికి ఆస్తి, అంతస్తు, హోదా, పరిచయాలు, సంబంధాలు ఏం అవసరం లేదు. మన ఏకాగ్రతను కోల్పోకుండా మన ప్రయాణంలో ముందుకు సాగుకుంటూ పోవాలి. ఎగ్జాంపుల్ నేను ఈ ప్రతిభను ప్రపంచాన్ని తీసుకెళ్ళడానికి మీ అందరి సపోర్ట్, మీ అందరి ఎంకరేజ్, అది పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదైనా కానీ. రైట్ క్రాంతి అన్న, అడగంగానే మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సందేశాన్ని, సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.